నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలు పేదల జీవితాల్లో సంక్షేమ కాంతులు నింపుతున్నాయని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పట్టణంలోని 21వ వార్డులో ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేద్ నసీం, డాక్టర్ రియాజ్ ఖాన్లు ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంలో అందించిన సంక్షేమాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్కు కులమతాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటున్నారని, ఆ విషయం గడప గడపకు మన ప్రభుత్వంకు తిరుగుతుంటే అర్థమవుతుందని చెప్పారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో లబ్ధిదారుడు మేము ఇచ్చిన సంక్షేమం సక్రమంగా అందిందా, ఒకటి. ఆ పుచ్చుకున్న లబ్ధిదారుడు ఏ రకంగా సంతృప్తికరంగా ఉన్నాడు, సంతృప్తి పొందాడా పొందలేదా, ఏ రకంగా అతని ఫీలింగ్ ఏంటి అనేది తెలుసుకునే కార్యక్రమం ఒకటైతే, దాంతోపాటు సంక్షేమంతో పాటు ఆ వార్డులో తన చుట్టూ ఉన్న పరిసరాలు, అంటే మౌలిక సదుపాయాలు, రోడ్డు కానీ, కాలువ కానీ, కాలువలో నీరు పారుదల కానీ, లేదు వ్యవసాయ భూమి ఉంటే ఆ భూమికి సంబంధించి అడంగలు ఎక్కియటం కానీ, లేదు ఇంకేమన్నా సమస్య ఉన్నా, వీటన్నిటినీ ఆ కుటుంబం నుంచి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళ యొక్క సంతృప్తికరం తెలుసుకోవటం, రెండు వాళ్ళు చెప్పింది మేము నోట్ చేసుకొని వాటిని మళ్ళీ చేసే విధంగా. ఆ కార్యక్రమంలో భాగంగా 21వ వార్డులో నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషపడుతున్నా, ఓ శాసనసభ్యుడిగా సంతృప్తికరమైన సమాధానాన్ని వింటా ఉన్నా. మొత్తం ఇళ్ల సంఖ్య 1307 ఇళ్ల సంఖ్య అయితే, మేము యాజ్ ఆన్ టుడే నేను శాసనసభ్యుడిగా ఈ 3 సంవత్సరాల కాలంలో 15,85,81,960 రూపాయలని సంక్షేమాన్ని ఈ 21వ వార్డులో 4,841 మంది లబ్ధిదారులు, వార్డులో జనాభా ఎంత 3,589, 1,300 ఇల్లు. మేము ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా నేను, మున్సిపల్ చైర్మన్గా ఖాలేద్ నసీం గారు ఈ వార్డులో, ఈ 21వ వార్డులో 15,85,81,950 రూపాయలు సంక్షేమం ఇచ్చాం. ప్రతి ఇంటి దగ్గర ప్రజలు నీరాజనాలు అందిస్తున్నారంటంలో ఎలాంటి ఇది లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు మా వార్డులో ప్రతి ఒక్కరూ తమకు వచ్చిన సంక్షేమ ఫలాల గురించి మమ్మల్ని ఎంతో పొగుడుతున్నారు, ఎంతో అభినందిస్తున్నారు. మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఎంతో ఆనందంగా ఉందయ్యా అని మా నాయకుడు శ్రీ అన్నపతిని శివకుమార్ గారిని పొగుడుతున్నారు. మరియు ఇలాగే మీరు మళ్ళీ మళ్ళీ గెలిచి మా సమస్యలను తీర్చాలి, మా ప్రతి సమస్యను మీరు ఎంతో జాగ్రత్తగా గుర్తించి ప్రతి సమస్యను కూలంకుషంగా మీరు సమస్య తీరుస్తున్నారయ్యా అని ఎంతో ఇదిగా చెప్తున్నారు. గడప గడపకు వచ్చి ప్రజల యొక్క బాగోగులు, వారి ఇంటికి వచ్చిన పథకాలు, వారి ఇంటిలో ఉన్నటువంటి సమస్యలన్నిటి తెలుసుకుని చాలా అన్నిటినీ పూర్తిగా మంచి మనసుతోటి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు వచ్చినటువంటి దానిలో మన దీంట్లో గ్రంథి వారు చెప్పినట్టుగా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ హౌసెస్ మనకు వచ్చినాయి. అది కాకుండా ఇందాక ఎవరు చెప్పారు నాకు, దరిదాపులకు 16 కోట్ల రూపాయలు మన వార్డులో, మన దగ్గర ఉన్న 3,500 మంది ఓటర్లు ఉంటే దరిదాపులు 17 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం
మన వార్డుకి కేటాయించిందంటే మన ఈ ప్రభుత్వానికి ఎంత చెప్పుకున్నా ఎంత చేసుకున్నా తక్కువే. లారీ ఢీకొని సైక్లిస్ట్ మృతి చెందిన ఘటన శనివారం పట్టణ చెంచిపేటలో జరిగింది. వివరాల మేరకు గంగానమ్మపేట కామాక్షమ్మ వీధిలో నివాసం ఉండే దాకోజు శ్రీనివాసరావు చెంచిపేటలోని గోల్డ్ లోన్ నిమిత్తం బ్యాంకుకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ బ్రిడ్జిపై రాగానే తన సైకిల్ను నడిపించుకుంటూ ఫుట్పాత్ పై నడుస్తుండగా వెనుకగా వచ్చిన లారీ ఎదురుభాగం తగలటంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుణ్ణి పోలీసులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నుండి గురువారం వరకు తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రజా నాట్య మండలి అధ్యక్షులు బొల్లిముంత కృష్ణ తెలిపారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నేతి పరమేశ్వర శర్మ కళాప్రాంగణంలో 6, 7, 8, 9 తేదీల్లో సాహితీ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. శనివారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆహ్వాన పత్రికలను నిర్వాహకులు ఆవిష్కరించారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ నెల 6 నుంచి 9 తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. 6వ తేదీ సాయంత్రం తెనాలి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి రామచంద్రుడు గారు ఈ ఉత్సవాల్ని ప్రారంభిస్తారు. అట్లాగే ఇస్రో పూర్వ శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, తెలుగు నాటక రంగం 100 ఏళ్ల రంగస్థలి నేతి పరమేశ్వర శర్మ అనేటువంటి అంశం మీద కీలకోపన్యాసం చేస్తారు. ఈ నెల జూన్ 6వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా మన తెనాలి కవి కళాక్షేత్రంలో బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యన రోజు కార్యక్రమాలు జరుగుతాయి. కావున తెనాలి ప్రముఖులు, ప్రజలు, అట్లానే పల్లె పట్టణాల్లో ఉన్న ప్రజలు యావరి మంది కూడా పాల్గొని మా ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కార్యక్రమంలో బొల్లిముంత కృష్ణ, చందు సుబ్బారావు, పాటిమండ్ల శ్రీనివాసరావు, జొన్నల పేరిరెడ్డి, దంగిశెట్టి రమేష్, దేవిశెట్టి కృష్ణారావు,
కొండమూది రమేష్, బడుగు మోహన్ రావు, గణపతి బెన్హర్, బెల్లంకొండ వెంకట్, చందుసూర్య తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రం అమృతలూరు హిందూ శ్మశాన వాటికకు కాటాను అందజేశారు. శనివారం అమృతలూరులో శ్మశాన వాటిక వద్ద జరిగిన కార్యక్రమంలో నార్ల నాగేశ్వరరావు జ్ఞాపకార్థం ఆ ముఠా సభ్యులు నార్ల చిన్నపిచ్చయ్య, రవి, కాదర్ తదితరులు శ్మశాన వాటిక అభివృద్ధి నిర్వాహకులు గుత్తికొండ శాంతకుమారి, వెలివోలు మదన్మోహన్ రావుకు కాటాను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి దాతలు మల్లిపెద్ది కృష్ణమూర్తి జ్ఞాపకార్థం, కుమారుడు వెంకట రవీంద్ర మురళీధర్ 50,000 రూపాయలు, కొత్తపల్లి పరిపూర్ణయ్య సూర్యకాంత మాంబల జ్ఞాపకార్థం, మనవరాలు కాటగడ్డ వివేకానంద్ 35,000 రూపాయలు, కొత్తపల్లి సీతారామయ్య పుష్పావతిల జ్ఞాపకార్థం, కుమారుడు కొత్తపల్లి ఆంజనేయులు 25,000 రూపాయలు, గ్రంథి ఆంజనేయులు జ్ఞాపకార్థం, కుమారుడు సురేష్ 20 ట్రాక్టర్ల ముక్క అందజేయడం జరిగిందన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమ నిర్వాహకురాలు శాంతకుమారి మాట్లాడుతూ గ్రామంలో దాతలు తమకు తోచిన సహాయం విరాళాలు అందజేస్తే మరింతగా అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో నార్ల వెంకటేశ్వరరావు, వెలగపూడి జానకిరాములు, బొట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన హిందూ శ్మశాన వాటికి నార్ల నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఆ ముఠా సభ్యులు మరి చిన్నపిచ్చయ్య, మరి రవి వీళ్ళందరూ కూడా కాదరు కలిసి ఆ కాటా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళంతా కూడా కష్టజీవులు. వారు తగిన విధంగా మరి కమిటీ చేసేదానికి స్పందించినందుకు ప్రత్యేకంగా ఆ ముఠా వారందరూ కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు. గ్రంథి ఆంజనేయులు గారని వారు ముక్క 20 ట్రాక్టర్లు ఉచితంగా ఇవ్వటం జరిగింది. అట్లాగే మల్లిపెద్ది కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట మురళి ఎన్ఆర్ఐ వారు కూడా 50,000 రూపాయలు ఇచ్చారు. వీటన్నిటిని మరి ఇంకా అనేక మంది ఇవ్వటం జరిగింది. కొత్తపల్లి సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి పెద్ద కుమారుడు ఆంజనేయులు గారు 25,000 ఇవ్వటం జరిగింది. ఇంకా అనేక మంది ఇస్తే వాటన్నిటిని కూడా శాంతకుమార్ గారు దగ్గరుండి మరి స్నానాలకు కానీ మరి మిగిలిన వాళ్ళు కూర్చోవడానికి కానీ రహదారులకు కానీ వీటన్నిటి కూడా ఏర్పాటు చేశారు. మరి ఈరోజు ఎంతమంది దాతలు స్పందించి హిందూ శ్మశాన వాటికి అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు కృతజ్ఞతలు. అలాగే ఇంతకుముందు కొరతపల్లి పరిపూర్ణయ్య గారి సూర్యకాంత్ మామ గారిల జ్ఞాపకార్థం కాటగడ్డ వివేకానంద్ మనవరాలు 35,000 స్నానాల దొడ్డి నిర్మాణానికి ఇచ్చారు. అలాగే మరి ఇది హిందూ శ్మశాన వాటికి కాబట్టి హిందూ మతంలో ఉన్న కులాల వాళ్ళందరూ కూడా స్పందించి పెద్ద పెద్ద మొత్తాలు కాకపోయినా వాళ్ళ స్థాయికి తగినట్టు చిన్న మొత్తాలు ఇచ్చినా కానీ మేము దీన్ని డెవలప్ చేయడానికి ఉపయోగిస్తాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.